ఈరోజు మనం ఈ వీడియోలో చూస్తున్న మొక్క పేరు ముష్టి చెట్టు అంటారు, లేదా ముట్టి చెట్టు అని అంటారు. ఈ ముట్టి చెట్లు అనేవి మనకి ఎక్కువగా అడవి ప్రాంతాలలో కొండల మీద, గుట్టల మీద, అలాగే పొదలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి తిన్నంగా పెరుగుతాయి. వీటికి చెట్టుకి ముళ్ళు అనేది ఉండటం గమనించవచ్చు మనం. ఇవి లేత చిగురు ఎర్రగా ఉంటుంది. ఇవి ఆకులు వచ్చి బాగా పచ్చగా ఉంటాయి. ఇవి ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. వీటి ఆకులు, లేత ఆకుల్ని చాలామందికి ఒంటి మీద సగ్గట్లు కానీ, గజ్జలలో గడ్డలు కానీ ఇలా అవుతాయి. అయినప్పుడు అవి పగిలిపోయినప్పుడు ఈ లేత ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. ఈ చెట్టు యొక్క లేత ఆకులను తీసుకోవాలి. లేత ఆకులను తీసుకొని దాంట్లో చిటికడ పసుపు, చిటికడ ఉప్పు కలపాలి. ఇలా కలిపిన దాన్ని మెత్తగా నూరాలి. ఇలా నూరిన దాన్ని సెగ్గడ్డ ఎక్కడైతే పగిలిపోతుందో దాని నుంచి సీము గారటం, లేదా రక్తం గారటం, లేదా జిగట్ లాంటి పదార్థం గారటం జరుగుతూ ఉంటుంది. ఇలా చాలా మనకి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ లేత ఆకును తీసుకొచ్చి పసుపు ఉప్పు వేసి మెత్తగా నూరి ఆ గడ్డల మీద కట్టాలి. ఇలా కట్టడం వల్ల కేవలం 2-3 రోజుల్లో మీరు ఆ యొక్క గాయం నుంచి ఉపశమనం పొందుతారు. తొందరగా మానిపోతుంది. అది ముట్టి చెట్టు చాలా బాగా పనిచేస్తుంది. ఇది దీని ఈ గాయాన్ని మాన్పించడంలో, ఈ సెగ్గడ్డలు కానీ సెగ్గడ్డ పగిలిపోయిన ఈ గాయాలని మాన్పించడంలో. ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది.